వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు మాసంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలన చేస్తే, జన్మరాశి యందు రాహు యొక్క సంచారం ఉన్నది, శనేశ్వరుడు 12వ స్థానమందు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు, తృతీయ స్థానమందు గురుకుజుల యొక్క స్థితి, పంచమ కోణమందు రవిబుద్ధుల యొక్క స్థితి, అలాగే సప్తమ స్థానమందు ఈ రాశి వారికి శుక్రకేతువుల యొక్క సంచారం. ఇందులో ఈ మాసంలో ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాలను గనక మనం పరిశీలన చేస్తే, వక్రించినటువంటి శనేశ్వరుడు యోగదాయకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు, కుజుడు తృతీయమందు విశేషమైన యోగాన్ని ఇస్తూ ఉన్నారు, బుధుడు పంచమ కోణమందు యోగిస్తూ ఉన్నారు, అలాగే ఈ నెల 16వ తారీఖు దాటాక షష్ఠస్థానమందు రవి తన యొక్క సౌఖ్యవంతమైనటువంటి యోగాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. వెరసి గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ఇది ఒక శుభ పరిణామంగా చెప్పొచ్చు. ఎందుకంటే మీనరాశి వారు అనేక రకాలైనటువంటి రుగ్మతలతోటి, అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలు, నీలాప నిందలు, శారీరక సమస్యలు, ఇలా మానసికంగా శారీరకంగా అనేక రకాలైనటువంటి సమస్యలు, ఏదైనా ఒక పని మొదలు పెడితే ముందుకు వెళ్ళకపోవడం, అప్పుల బాధలు, ఏదైనా ఒక రూపాయి ఖర్చు పెడితే దానికి 10 రూపాయలు దానివల్ల ఇబ్బంది పడుతూ ఉండడం, ఏదైనా ఎవరికైనా ఒక మంచి చేస్తే ఆ మంచి రాకపోగా చెడు వస్తూ ఉండడం, నీలాపనందలో ఏమీ లేని దానికి మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా మిమ్మల్ని అనవసరమైనటువంటి వాటిల్లో లాగి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలతోటి మీనరాశి వారు సతమతమవుతూ ఉన్నటువంటి ఈ సమయంలో, అలాగే రాహు యొక్క పీడ, ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అర్ధానిర్మహా కష్టం అంటూ ఉన్నది శాస్త్రం. అంటే అటు జీవిత భాగస్వామితోటి సమస్యగా ఉన్నది, అలాని ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడానికి లేదు, అలాని తల్లిదండ్రులకు చెప్పుకోవడానికి లేదు, వేరే వాళ్ళకి చెప్పుకోవడానికి లేదు, ఎవరికి చెప్తే ఏం లోకు అయిపోతామేమో అనేటువంటి భయం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అలాని బయట ఆర్థిక ఇబ్బందులను చెప్పుకోవడానికి లేదు, మనకు ఉన్నా లేకపోయినా కొన్ని చోట్ల కొంత డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, వాటి పరంగా కొంత అప్పు చేసైనా సరే డబ్బును ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, ఒక ఫంక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ స్తోమతకి తగ్గట్టు ఫంక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు డబ్బు లేకపోయినా దాన్ని కష్టపడైనా సరే దాన్ని కంప్లీట్ చేయవలసి రావడం, ఆకస్మికమైనటువంటి ధనం యొక్క ఖర్చు అనేటువంటిది మీనరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనం లేదు, ఏది ఎప్పుడు ఎలా వస్తే దాన్ని పట్టుకుని అలా ముందుకు సాగుతూ ఉండడమే, ఏదైనా ఒక ప్లానింగ్ అంటే ఒక ప్రణాళిక వేసుకుంటే అసలు దాన్ని తగ్గట్టుగానే ముందుకు వెళ్ళదు పరిస్థితి, బద్ధకం అధికంగా ఉంటుంది. ఇది ప్రధానంగా మీనరాశి వారికి ఉండే సమస్య, పనులు వాయిదా వేసుకుంటూ ఉండడం. సరే, ఈ మాసంలో ఉండేటువంటి స్థితిగతుల వల్ల అటు తృతీయమందు కుజుడు శనేశ్వరుడు యోగించడం, అలాగే 16వ తారీఖు తర్వాత రవి యోగించడం వల్ల ఈ మాసంలో కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అవుతాయి. ఏదైనా వివాహాది శుభకార్యక్రమాలు, సంతానోత్పత్తికి సంబంధించినటువంటి విషయాలు, లేదా ఏదైనా చాలా కాలంగా అవ్వనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంత ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత, కొన్ని పనుల్లో కదలిక అనేటువంటిది మీనరాశి వారు చూస్తారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం, ఆదాయ మార్గాలు పెరగడం, ఎక్కువ శాతం పక్కవారి మీద ఆధారపడకుండా సొంతంగా మీకు మీరు నిర్ణయాలు తీసుకుంటూ మిమ్మల్ని మీరు నమ్ముతూ మీ మీద మీరు ఆధారపడుతూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు, అలాగే కుటుంబం యొక్క సపోర్ట్ దొరుకుతుంది. ఎప్పుడూ మిమ్మల్ని విభేదించేటువంటి వాళ్ళు కూడా అయ్యో పాపం అని మీ దగ్గరికి చేరి మీకు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అలాగే ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నా స్థిరమైనటువంటి ఉద్యోగం ఉంటుంది, అది 1 రూపాయి రానివ్వండి, 10 రూపాయలు రానివ్వండి, 100 రూపాయలు రానివ్వండి, అది స్థిరంగా ఉంటుంది. ఉద్యోగం కోల్పోకుండా, ఎక్కడా కూడా గ్యాప్ రాకుండా అదే ఉద్యోగాన్ని చేయగలుగుతారు. అలాగే ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా కొంతమేరకు శుభ ఫలితాలను ఆశించవచ్చు. అంతేకాకుండా ఎవరైతే కళారంగం మీద ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారో వారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారపరంగా ఉండేటువంటి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార లాభం ఉంటుంది, వ్యాపార విస్తరణకు అవకాశం ఉంటుంది, భాగస్వామ్యం వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, కొత్త వ్యాపారాలు లాభిస్తూ ఉంటాయి. చదువరులకి, విద్యార్థిని విద్యార్థులకు ఉండేటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది.
పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైనా వైద్య రంగంలో ప్రవేశ పరీక్షల కోసం పరీక్షలు రాసేటువంటి వారికి సైతం ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. అంతేకాక పోటీ పరీక్షలు, ఏదైనా ముఖ్యమైనటువంటి పోటీ పరీక్షలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పరీక్షలు ఇవైనా కూడా వాటిలో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది, కుటుంబంలో సఖ్యత పెంచుతుంది, కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు తగ్గేలాగా, ఆర్థిక ఇబ్బందులు తగ్గి అనుకున్నటువంటి మార్గంలో కుటుంబం వెళుతూ ఉండేటువంటి విధంగా గృహిణులకు ప్రత్యేకించి ఇది శుభ పరిణామం. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు సైతం మంచి ప్రోత్సాహకాలు లభిస్తూ ఆర్థిక ఇబ్బందులు తగ్గి మంచి అవకాశాలు వస్తూ ముందుకు సాగడానికి ఈ మాసం అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి ఇది అద్భుతమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యండి. దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి గురువారం నాడు శివాలయానికి వెళ్ళి దక్షిణామూర్తి యొక్క చిత్రపటానికి కానీ విగ్రహం ముందు కానీ చక్కగా కూర్చుని మౌనంగా ఆయన స్తోత్రాన్ని పారాయణం చేస్తూ దీపారాధన చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. స్వస్తి.